దేశ రాజకీయాల్లోనే ఒక కీలక నేత ఆయన దేశంలో ఉన్న పార్టీల భవిష్యత్తును మార్చే సత్తా ఉన్న నేత ఆయన కానీ జేడీఈ నుంచి బహిష్కరణకు గురైన నేత ఇప్పుడు ఏం చేయబోతున్నారు అది కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి ఆయన అడుగులు వేయబోతున్నారా వీళ్ళిద్దరూ కలిసి దేశ రాజకీయాల్లో ఒక చక్రం తిప్పబోతున్నారా అంటే దానికి సమాధానం ఈ నెల పద్దెనిమిదవ తేదీన బయటపడే అవకాశం ఉంది ఆల్రెడీ ఆయన ఒక ప్రకటన చేశారు ఇంతకు ఆయన ఎవరో కాదు ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహకర్త దేశంలోనే ఆయన్ను మించిన రాజకీయ వ్యూహకర్త మరొకరు లేరు అని చెప్పి ఆయన ఆల్రెడీ నిరూపించుకున్నారు మన కేజ్రీవాల్ గారి గెలుపుతో కానివ్వండి అంతకుముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుతో కానివ్వండి రేపొద్దున్న ఇప్పుడు ప్రస్తుతం ఆయన డిఎంకేతో తమిళనాడులో ఉన్న డిఎంకేతో పనిచేస్తున్నారు అలాగే పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ గారితో కల కలిసి పనిచేస్తున్నారు తృణమూల్ కాంగ్రెస్ గెలుపుకు కూడా ఆయన వ్యూహాత్మక ఎత్తుగడలు రచిస్తున్నారు ఆల్రెడీ ఓకే ఇలాంటి టైంలో ఎందుకు ప్రశాంత్ కిషోర్ ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు రేపు పద్దెనిమిదవ తేదీని ఒక బిగ్ అనౌన్స్మెంట్ చేయబోతున్నాను అని చెప్పి ఒక ప్రకటన చేశారు ఆ బిగ్ అనౌన్స్మెంట్ ఏంటి ఇప్పుడు పద్దెనిమిదవ తారీఖు బిగ్ అనౌన్స్మెంట్ చేసే ముందు ఎందుకు అత్యవసర సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో ఇప్పుడు ఇలాంటి ప్రశ్నలు వెనక ఆంతర్యం ఏంటి రాజకీయంగా దేశ రాజకీయాల్లో ప్రశాంత్ కిషోర్ ఎలాంటి మార్పులు తీసుకురాబోతున్నారు అది కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో ఎందుకు అంటే దక్షిణాదిలో ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రుల్లో అత్యధిక స్థానాలు సంపాదించుకొని గెలుపొందిన ఒక కీలక నేత ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఊహించని విధంగా నూట యాభై ఒక్క స్థానాలు దక్కించుకొని ఆల్రెడీ ఇప్పుడు మరొక మూడు స్థానాలను ఆయన ఖాతాలో వేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు ఆ మూడు ఏంటంటే తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన రెండు జనసేనలో ఉన్న ఒకటి మొత్తం మూడు ఎందుకంటే ఆయనే అనౌన్స్ చేయడం జరిగింది సో ఇప్పుడు ఆ మూడు కలుపుకుంటే నూట యాభై నాలుగు స్థానాలు నూట డెబ్బై ఐదులో నూట యాభై స్థానాలు ఇంకా ముందు ముందు ఎన్ని మార్పులు జరుగుతాయో తెలియదు ఇలాంటి నేపథ్యంలో ఒక యువ నాయకుడి సహకారంతో ప్రశాంత్ కిషోర్ ఒక కొత్త పార్టీని ఏర్పాటు చేయబోతున్నారా లేదంటే ఒక ఫ్రంట్ తీసుకురాబోతున్నారా లేదు అంటే ఆయన పనిచేసి పెట్టిన పార్టీలన్నింటినీ ఒకే వేదిక మీదకు తీసుకొచ్చి ఒక కూటమిగా ఏర్పాటు చేయబోతున్నారా దీని అంతటికి కారణం ఏంటి ఇప్పుడు ఇమీడియట్గా ప్రశాంత్ కిషోర్ ఎందుకు పార్టీ పెట్టాల్సిన అవసరం ఉంది ఎందుకు కూటమి కట్టాల్సిన అవసరం ఉంది ఎందుకు మరో ఫ్రంట్ని దేశ రాజకీయాలకు పరిచయం చేయాల్సిన అవసరం ఉంది అంటే దానికి ప్రధాన కారణం జేడియు ఆయనను బహిష్కరించడం భారతీయ జనతా పార్టీ వ్యతిరేకించడంతో జేడియు ఎప్పుడైతే ఆయనను పార్టీ నుంచి బహిష్కరించి ఆయనను రాజకీయ నిరుద్యోగిగా మార్చిందో అప్పుడే ఆయన ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది వాస్తవానికి ఫిబ్రవరి పదకొండో తేదీనే ఒక ప్రకటన చేస్తానని ప్రకటించారు కానీ ఆయన వెయిట్ చేశారు ఎందుకు అంటే ఫిబ్రవరి పదకొండున చేస్తానన్న ప్రకటన ఎందుకు అంటే ఆ రోజే రిజల్ట్స్ కాబట్టి ఢిల్లీ ఎన్నికల ఫలితాల రోజున లేదంటే నెక్స్ట్ డే ఒక ప్రకటన చేస్తానన్నారు కానీ కుదరలేదు ఈ గ్యాప్లో ఒక రహస్య సమావేశం అయితే జరిగింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో ఇప్పుడు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు ఆ కీలక నిర్ణయం ఏంటి అనేది ఫిబ్రవరి పద్దెనిమిదో తేదీని ప్రకటించబోతున్నారు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అయితే ఇప్పటికే ఆయన తమిళనాడు డిఎంకేకి పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్కి పనిచేస్తున్నారు కర్ణాటకలో కూడా తమ కోసం పనిచేయాలి అని చెప్పి జేడిఎస్ ఆల్రెడీ తహతహలాడుతుంది అయితే ఆయన రాజకీయంగా ఎదగడానికి ఆయన రాజకీయంగా నిలదొక్కుకోవడానికి ఆయన సొంతంగానే పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నారు అనేది ఇప్పుడు దేశంలో ఉన్న రాజకీయ విశ్లేషకులు సైతం ఓపెన్గా చెబుతున్నమాట మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి ఒక కూటమి ఏర్పాటు చేస్తే అన్ని పార్టీలను కలుపుకొని భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకించే పార్టీలను కానివ్వండి లేదంటే ఒక కూటమి కట్టడానికి గనుక వీళ్ళందరితో ప్రశాంత్ కిషోర్ చేతులు కలిపితే అది ఎంతవరకు వర్కౌట్ అయ్యే అవకాశం ఉంటుంది అదే ఒక ప్రత్యర్థిగా మారే అవకాశం ఉంటుంది ఆ కూటమే ఎన్డీఏకి ఒక ప్రత్యర్థిగా మారి దేశ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీకి ఒక సవాల్ విసిరే ఒక ఆయుధం ప్రశాంత్ కిషోర్ సిద్ధం చేస్తున్నారా అనేది మనం వేచి చూడాలి పద్దెనిమిదో తేదీ వరకు చూద్దాం ఏం జరుగుతుందో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి